ना भूषण जरूर नवीन सिनेमा ये कूड़ा नवीन ताले ता ताले याबुंडुरा इनेकार लोक दूर उंडे याबुंडुरा याबुंडंडि వన్ వర్సెస్ ఇయర్ వన్ టు వన్ తీసుకుంటు వన్ వర్సెస్ ఇయర్ बाबा बोलेंगे सर बैठे बैठे बोलेंगे वन टू आइटम रूल है सर ये भी आना रूल है हाँ हेड्स मुझे तो बहुत खेलिए बहुत ज़्यादा शांत గ్రామంలో జిల్లా స్థాయి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ అంటే ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన ఇటికాల క్రికెట్ లగన్ స్పోర్ట్స్ అండ్ ఇతర క్రికెట్ ప్లేయర్స్కు అమ్మాళ్ళకు కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి చైర్పర్సన్ శ్రీమతి వసంత గారికి మున్సిపల్ చైర్పర్సన్ పెద్దలు అమ్మన్ సార్ గారికి గౌరవ ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి రైతు వంశం చేతులకు అదేవిధంగా మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వెంకరెడ్డనకు చైర్మన్ గారికి ప్రస్తుత వైస్ చైర్మన్ గారికి మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు గ్రామ పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు యువతకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ టోర్నమెంట్ పెట్టినందుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నా నా సంతోషం యువత అనేది చదువుతో పాటు ఆటలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తప్పకుండా వాటిలో భాగస్వామ్యం కావాలి దురదృష్టవశాత్తు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఒకవైపు చదువు రెండవ వైపు ఈ క్రీడలు అన్నీ కూడా వెనుకబడ్డాయి మనము స్థానికంగా చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మొత్తం మ్యాచ్లు కానీ అన్నీ కూడా రద్దు కాబట్టాయి కరోనాతో ఇది ఒక దురదృష్టం ఎందుకంటే ఒక 100 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విపత్తు మళ్ళమళ్ళకి వచ్చింది అప్పుడెప్పుడో 1918లో వచ్చింది అంటే మళ్ళీ ఇప్పుడు మనకు 1920 ఈ ప్రాబ్లం వచ్చింది చాలా విషయాలు అట్లే బాధ మన హైదరాబాద్ వచ్చిన వరదలు కూడా అంతే 108 సంవత్సరాల తర్వాత అత్యంత వరదలు వచ్చింది ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మరి మన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం వ్యవసాయం ఈ రెండు విడిచిపెట్టకుండా ముందరికి వెళ్తా ఉంది ఈ ఆటల పోటీలు టోర్నమెంట్లు కొంత వెనుకబడ్డ మాట వాస్తాం కానీ తప్పకుండా ఈ రకంగా ఇది మొట్టమొదటి టోర్నమెంట్ నేను వాస్తవం చెప్పాలంటే పత్రికల్లో కూడా చూడలేదు నేను భాషగా కాదు కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత మొట్టమొదటి టోర్నమెంట్ దీన్ని ముందు పెట్టుకున్నందుకు నేను యువకులను మరొకసారి అభినందనలు తెలియజేస్తాను తప్పకుండా నాకు కూడా కొంత సహకారం ఉంటుంది కానీ వాస్తవానికి ఇంత పెద్ద స్థాయిలో ప్రతి గ్రామానికి కావాలంటే సమిష్టిగా ప్రభుత్వ పరంగానే ఏర్పాటు కావాలి నా ఆలోచన కూడా అదే ఉండే ఎందుకంటే నేను కూడా క్రీడాభిమానిని క్రీడలలో ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ నేను కాలేజీలో ఎవరో కూడా అప్పుడు స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా చేసినాను ఇది కొన్ని రోజులుగా యూత్ అఫేర్స్ అన్నీ కూడా కల్చరల్ కానీ స్పోర్ట్స్ కానీ కొంత ఎనకబడేందుకు బాధ కూడా ఉన్నది తప్పకుండా ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా క్రీడల శాఖ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మళ్ళీ దీనికి
పునర్వైభవం కంటే కూడా ఎక్కువగా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆటల పోటీలలో మీకు తెలియని కాదు, ఒకటి శారీరకంగా మనం దృఢమవుతాం, మానసికంగా ఉల్లాసం ఉల్లాసం. ఇప్పుడు ఈ టోర్నమెంట్స్ అయినప్పుడు ఇవన్నీ మనం మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరుగుతాయి కాబట్టి ఒక్కొక్కరికొక్క టీమ్ స్పిరిట్, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఏర్పడి స్నేహభావం సోదరభావం కూడా పెంపొందుతాయి. ఈ ఆటలు అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా స్థానిక పెద్దలు కూడా ప్రోత్సహించాలి. ప్రతిదీ కూడా ప్రభుత్వమే చేయలేదు, లేదా ఒక మేమే చేయలేం. ఎక్కడికక్కడ పెద్దలు కొద్దిగా ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఇచ్చాల్సిందిగా కూడా కోరుతా ఉన్నారు.